కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి G20 సదస్సులో భాగంగా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రానున్నటువంటి మరో 2 సంవత్సరాల్లో మన దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య 225 పెరిగినటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు అనేక రకాలుగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎంఎస్పి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పరిశ్రమలు ప్రోత్సహించడం కోసం కానీ ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్స్ ఇస్తూ ఈరోజు ఉత్పత్తి ఆధారితమైనటువంటి ప్రోత్సాహకాలు కల్పించేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వం తరఫున ఆత్మ భారత్ నిర్మల భారత్ కింద మనం ముందుకెళ్తామని విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకే మనం వచ్చేటువంటి 25 సంవత్సరాలు ఏవైతున్నదో మనకు అమృత కాలం, మంచి సమయం. మనమందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఈరోజు ప్రపంచం, ఈరోజు మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థల ద్వారా, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ దేశానికి సేవ చేసే అవకాశం, అదేవిధంగా దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రభుత్వం. కాబట్టి మీరు ఏదో ఉద్యోగము నాకు జీతం వస్తుంది దాని మీద మీరు ఆలోచన చేయకూడదు. దాని మీద తప్పకుండా ఉండాలి. ప్రతి వ్యక్తి ఉద్యోగం చేస్తున్నారంటే తప్పకుండా నా కుటుంబం బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉండాలి. అదొకటే కాదు, నేను ఈరోజు భారతదేశానికి సేవ చేసే అవకాశం ఈరోజు లక్షలాది మందిలో, కోట్లాది మందిలో కొంతమందికి వస్తుంది. కాబట్టి మీరు చాలా తక్కువ మందిలో మరి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి దీన్ని పూర్తిగా మీరు సజీవం చేస్తారు. మీరు ఏ రంగంలో ఉద్యోగాలు వచ్చినా, ఆ రంగంలో ఏ మినిస్ట్రీలో మీకు ఏ రకమైనటువంటి బాధ్యత అప్పగించినా దాన్ని చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఒకటి, మనకు ఏదైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగానికి పూర్తి స్థాయిలో అంకిత భావంతో సేవాభావంతో సర్వించాలి. రెండోది, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మరో ఏ ఉద్యోగంలో వచ్చినా, ఏ ఉన్నత స్థాయిలో వెళ్ళినా కూడా వాళ్ళని మరవడానికి లేదు. చాలా మంది ఉద్యోగాలు రాగానే తల్లిదండ్రులను ఈరోజు సీనియర్ సిటిజన్లు పెట్టేసి ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మీరు సేవ భావనతో చూడాలి, వాళ్ళకి సేవ చేయాలి. తప్పకుండా మన తల్లిదండ్రులనే సేవ చేయకపోతే మన దేశానికి సేవ చేస్తాం. కాబట్టి నేను ఉద్యోగాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా కోరుతాను. ఎంతో కష్టపడి ఉపవాసం ఉండి ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులుండి మీ తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఈరోజు మీ కళ్ళ ముందు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు ఒక్కసారి మీరు చూడండి. ఈ ఒక్కరోజు ఉందో కాదా ఆనంద బాష్పాలు, వారి చివరి శ్వాస వరకు కూడా ఆనంద బాష్పాలు ఉండే విధంగా మీరు మీ తల్లిదండ్రులను ఆరోగ్యంగా చూసుకోవాల్సిందిగా నేను అందరు అభ్యర్థులను కోరుతూ, తప్పకుండా మీకు మంచి జరగాలని, మీ యొక్క జీవితాలలో వెలుగు నిండాలని, మీ ద్వారా దేశానికి సేవ చేసేటువంటి అవకాశం ఏదైతే మీకు వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఏదైతే ఇంకా మన దేశంలో పేదరికంలో ఉన్నారో, పేదరికంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చైతన్యం అందించి వాళ్ళని కూడా మనతో పాటు నడిపించేటువంటి ప్రయత్నం, వాళ్ళను మనతో పాటు కూడా దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం మీరందరూ చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నటువంటి భారత ప్రధానమంత్రి గారికి మీ అందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.